రైట్ ఇక్కడ డీటెయిల్ వస్తే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్వల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. అనిల్ కుమార్ సింగ్వల్ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ నీలం సహాని ఉత్తర్వులు జారీ చేశారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్వల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. అనిల్ కుమార్ సింగ్వల్ ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎస్ నీలం సహాని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఏదైతే టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింగ్వల్ బదిలీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రంజిత్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింగ్వల్ ఎన్నో ఏళ్ళు ఇక్కడ పనిచేశారు, ఆయన బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ ఈవోగా ధర్మారెడ్డిని అయితే నియమించింది. మరోవైపు ఆయన సింగాల్ని అయితే అంటే అనిల్ కుమార్ సింగాల్ని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమిస్తారని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే అంటే టీటీడీ ఈవోగా ఈయన పనిచేసిన కాలం అంతా ఒక ఆయన జవహర్ రెడ్డి అయితే స్వామివారి చెంత ఈవోగా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాన్ని అయితే ఒత్తిడి చేస్తున్నట్లయితే ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి ఈవో పాత ఐఏఎస్ ఎవరిని ఇంతకాలం ఉంచలేదు, కానీ వైసీపీ ప్రభుత్వం కేవలం పైనుంచి అధికార బీజేపీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి వల్లే ఈయన నిన్నాళ్ళు ఉంచారని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి రంజిత్. మరోవైపు చూసుకుంటే ఇటు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, త్వరగా ఈవోని అయితే నియమిస్తారని చెప్పేసి ఇప్పటికే తెలిపిన ప్రచారం జరుగుతుంది రంజిత్. థ్యాంక్ యూ సునీల్.